నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ కార్యకర్తలు సమాచారం అందించడంతో వాసవి హైస్కూల్, గౌతమి హైస్కూల్, నారాయణ హైస్కూల్ కి సంబంధించి పుస్తకాలు అమ్ముతున్న గదిని భైన్సా ఎంఈఓ సీజ్ చేశారు. పాఠ్య పుస్తకాలు అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది స్కూల్ పేరు మీద బుక్స్ అమ్ముడు అక్రమంగా. స్కూల్ పేరు మీద గవర్నమెంట్ అయితే స్కూల్ పేరు మీద బుక్స్ అమ్మద్దని చెప్పింది. ఇప్పుడు అక్రమే ఇది బుక్స్ కింద సార్ ప్రమోటింగ్ చేసుకుంటారు. ఒకటి స్కూల్ బిల్డింగ్ లో ఉన్నది, స్కూల్ బిల్డింగ్ లో ఉన్నది. మేము డీఓ దగ్గరికి వెళ్దాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళాలనుకుంటున్నాం, సిద్ధం ఉన్నాం సార్ మీరు దీన్ని చర్య. లాస్ట్ ఇయర్ పెళ్ళి పక్క పడేస్తాం. భైన్సాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో అక్రమంగా బుక్స్ అమ్మడం జరిగింది. కాబట్టి దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఎంఈ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఫోన్లలో చెప్పడం ద్వారా ఆయన రాకపోవడం, ఇక్కడ చర్యలు తీసుకోకపోవడం జరగడంతో వెంటనే ఏబీపీ కార్యకర్తలు అందరం జరిగి ఎంఈ ఆఫీస్ ముట్టడించడం జరగడం జరిగింది. వెంటనే ఎంఈ సార్ కూడా దానిపై రెస్పాన్స్ అయ్యి ఏదైతే గౌతమి స్కూల్, వాసవి స్కూల్, నారాయణ స్కూళ్ళలో బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది కాబట్టి దీనిపై వెంటనే సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఉందో మరి ఇట్లనే ఈ ఉన్నటువంటి భైన్సాలో ప్రైవేట్ విద్యా సంస్థలపై ఎంటనే నోటీస్ పంపించి దానిపైన కూడా చర్యలు తగు చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి విన్నపించడం జరిగింది. భైన్సాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో అక్రమంగా